మంచిర్యాల జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఎమ్మెల్యేపై డైరీ నిర్వాహకురాలు చేసిన ఆరోపణలపై పోలీసులు నిఘా వర్గాలు దృష్టి సారించాయి. నిజానిజాలేంటో వెలికితీసే పనిలో పడ్డాయి. డైరీ ఫామ్ కు సహకరించమంటే తన కోరికలు తీర్చాలంటూ ఎమ్మెల్యే ఒత్తిడి చేశారని, తనను వేధించారని, తప్పుడు కేసులు పెట్టారంటూ ఓ ప్రైవేటు డైరీ నిర్వాహకురాలు సోషల్ మీడియాలో పెట్టిన వీడియో వైరల్ అవుతోంది. ఎమ్మెల్యే చాటింగ్ అంటూ వాట్సాప్ చాటింగ్ను ఆమె బయట పెట్టారు. ఎమ్మెల్యే ఒత్తిడి భరించలేక బ్రోకర్ల సాయంతో అమ్మాయిలను పంపించానని ఆమె చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తనను కూడా కోరిక తీర్చాలని ఎమ్మెల్యే వేధించినట్లు ఆమె ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే చాటింగ్ లొకేషన్ షేరింగ్కు సంబంధించిన ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టిన చాటింగ్ దుమారం రేపుతోంది. ఎమ్మెల్యేను మొదటిసారి తమ బ్రాంచ్ ఓపెనింగ్ సమయంలో కలిశానన్నారు డైరీ నిర్వాహకురాలు. తమ కంపెనీలో ఎమ్మెల్యేకి చెందిన వారికి షేర్ ఇస్తే పవర్ సపోర్ట్ ఇస్తానని చెప్పారన్నారు. ఏం కావాలన్నా చేసి పెడతానంటూ ఎమ్మెల్యే చెప్పారని చెప్పారు. ఎమ్మెల్యే చెప్పిన దానికి తాము ఓకే చెప్పేసరికి 2 ఎకరాల స్థలాన్ని ఆఫర్ చేశారని చెప్పారు. అందుకోసం 20 లక్షలు అడ్వాన్స్గా చెల్లించామన్నారు. డబ్బులు తీసుకున్నాక ఎమ్మెల్యే మోసం చేశారని ఆరోపించారు. డైరీ సంస్థ విస్తరణ కోసం ఎమ్మెల్యే చెప్పినట్లు విన్నానని, హైదరాబాద్కు వెళ్లినప్పుడల్లా ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఆయనకు సపర్యలు చేశామన్నారు. అమ్మాయిలను పంపాలంటూ ఒత్తిడి చేస్తే పంపామని చెప్పారు. చివరికి తమపైనే తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళిత బంధు గురించి మాట్లాడాలని ఒత్తిడి చేసి తన ఇంటికి పిలిపించాడని, తాము ఏం తప్పులు చేయకున్నా కూడా తప్పుడు కేసులు పెట్టి పోలీసులు టార్చర్ చేశారని ఆ మహిళ ఆరోపిస్తున్నారు. లొంగనందుకే తనను ఎమ్మెల్యే లైంగికంగా వేధించాడంటూ ఆరోపించారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలు. మద్యం తాగాలని ఫోర్స్ చేశాడని, తనతో పాటు వచ్చిన అమ్మాయితోనూ అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. ఎమ్మెల్యే చెప్పినట్టు చేసి ఉంటే ఎలాంటి కేసు ఉండేది కాదని, మా జీవితాలను ఎమ్మెల్యే నాశనం చేశాడని ఆ మహిళ తెలిపింది. పోలీసులు కూడా ఎమ్మెల్యేకే వత్తాసు పలికారని టెన్టీవీతో చెప్పింది. మా దగ్గర ఉన్న ఆధారాలు తమకు ఇచ్చేయాలని వేధిస్తున్నారంటూ, నాకు ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉందని చెబుతోంది బాధితురాలు. తనకేమైనా జరిగితే ఎమ్మెల్యేదే బాధ్యత అని వహించాలని చెప్తున్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బాధితురాలతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తనను వేధింపులకు గురి చేస్తున్నట్టు కూడా మహిళ సంచలన ఆరోపణ చేసింది. అర్జున్ డైరీ సంస్థకు చెందినటువంటి మహిళ ప్రస్తుతం అంతా ఉంది. అయితే ఈ మహిళ చేసినటువంటి ఆరోపణలపై దుర్గం చిన్నయ్య స్పందించారు. అసలు ఏం మాట్లాడారు ఒకసారి తెలుసుకుందాం. వచ్చినటువంటి వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది వాళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టు. దాంట్లో క్లియర్గా ఉంది కాబట్టి నిజం నిజాలు ఏంటి అనేది మీకు రేపటి నుండి వరకు బయటకు వస్తే నిజం ఇట్లాంటిది. మేము ఎవ్వరం కూడా అట్లా ప్రజా జీవితంలో ఉన్నాం. 30 సంవత్సరాల ప్రజా జీవితంలో గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మాకు చీటింగ్లు ఈ మోసాలు రావు. వాళ్ళు ఏ విధంగానైతే రైతులను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో 2014-12 నుంచి కూడా వివిధ ప్రాంతాలలో చేస్తున్నారు. చివరికి ఇక్కడ దొరికిండ్రు. మరి తప్పకుండా వాళ్లకు మరి చట్టం ఉన్నది. చట్టం ప్రకారం ఎవరు తప్పు చేసినా వాళ్ళకు శిక్ష పడదు. మరి ఈ బెల్లంపల్లి మీద కన్ను చేసిన వాళ్ళు రాజకీయంగా ఎదుర్కొనే తమ్ము లేక నన్ను ఈ విధంగా మరి ఇబ్బంది పెట్టడానికి, ప్రజల మధ్యలో మరి చులకన చేయడానికి ఈ ప్రయత్నం జరుగుతున్నది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తప్పకుండా నిజాలు ప్రజలకు తెలుస్తారు. చూసారు కదా మేడం, అతను ఏం మాట్లాడారు. మీరు అతని మీద కేవలం రాజకీయంగా ఎదుర్కొనలేక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఇదంతా కూడా అవాస్తవని అతను చెప్తారు. అసలు బెల్లంపల్లి దుర్గం చిన్నయ్యకు మీకు ఎలాంటి సంబంధం, అసలుతో ఎలాంటి బిజినెస్ చేశారు మీరు? ఆయన తోటి కంపెనీకి సంబంధించి మేము కన్సల్ట్ అయ్యాము. అయితే కంపెనీలో నాకు మాకు సంబంధించిన వాళ్ళకి షేర్ కూడా కావాలన్నాడు. అయితే షేర్లు కూడా ఇచ్చాం మేము ఆయన పర్సన్స్కి. అయితే కంపెనీలో నాకు సంబంధించిన వాళ్ళనే మీరు ఒక ఇద్దరిని డైరెక్టర్స్గా పెట్టుకోవాలి అని కూడా అన్నాడు. అయితే ఆయనకు సంబంధించిన ఇద్దరిని కూడా డైరెక్టర్స్గా పెట్టుకున్నాం మేము, సంతోష్ పోచన్న అనేటోళ్ళని. అయితే ఈ సంతోష్ పోచన్న అనేటోళ్ళు అక్కడ మంచిర్యాల బెల్లంపల్లి ఉన్న బ్రాంచెస్ వాళ్ళు చూసుకునేటోళ్ళు. అయితే ఈ దుర్గం చిన్నయ్య అనే ఎమ్మెల్యే ఏంటి అంటే లైక్ ఈ బిజినెస్ పరంగా మీటింగ్స్ మాట్లాడాలి మీతో అని చెప్పేసి చాలాసార్లు వాళ్ళ ఇంటికి పిలిపించాడు మమ్మల్ని, మా టీంని. అయితే మేము వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఏంటి అంటే ఫస్ట్ టైం బాగానే మాట్లాడాడు. ఇక సెకండ్ థర్డ్ టైం నుంచి ఆయన ఏంటి అంటే ఆయన పర్సనల్ అబ్లికేషన్స్ అండ్ అలాగే ఆయన మనీ డిమాండ్ చేయడము, అలాగే ఆయన ఏదో ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం మాకు, అందులో ప్లాంట్ కన్స్ట్రక్షన్ చెయ్యండి అని చెప్పడము, ఇంకా అలాగే ఇలాంటివన్నీ
ఏంటంటే రకరకాల ఆబ్లికేషన్స్ అన్నీ మాకు చెప్పేటోడు. మేము ఆయన కొన్ని కొన్నిటికి ఏంటి అంటే మేము నో చెప్పాము. మాకు చేతగా అంటే చేత అయినవి మేము చేశాము, అయితే డబ్బులు మా వరకు అయినవి మేము ఇచ్చాము. దాని తర్వాత ఆయన పర్సనల్ పనులకి మేము అవి చేయలేము అండ్ అలాగే అండ్ మీరు చెప్పే అప్లికేషన్స్లో కొన్ని మేము చేయలేమని కూడా చెప్పాము. అప్పటి నుంచి ఏంటంటే ఆయన బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు మమ్మల్ని. ఇలా చేయకపోతే నేను ఇక్కడ కంపెనీ మూవ్ ఇస్తాను అండ్ అలాగే మీకు నా నుంచి ఎలాంటి సపోర్టు ఉండదు, మీ మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు కేసులు ఇవన్నీ జరుగుతాయి, ఇలాంటివన్నీ మీ లైఫ్ స్పాయిల్ అయిపోతాయని చెప్పేసి ఈ రకంగా ఆయన ఇలా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు మమ్మల్ని. ఈ కంపెనీకి సంబంధించిన వాళ్ళు, ఆయనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్లకు సంబంధించిన వాళ్ళకు మేము కేసు పెట్టామని చెప్పేసి ఈ తప్పుడు కేసులు పెట్టించేసి మమ్మల్ని లోపలికి పంపించేశాడు. జిన్ సంస్థల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు కూడా వేధించినట్టు చెప్తున్నారు. ఎవరిని వేధించారు, వారి సంబంధించిన ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? మా ఆరిజిన్ డైరీలో నాతో పాటు ఒక అమ్మాయి వర్క్ చేస్తుందండి. అయితే ఆ అమ్మాయిని ఏంటి అంటే లైక్ మాతో పాటు మీటింగ్స్కి వచ్చేది. అయితే ఆ అమ్మాయిని పంపించాలని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర మాట్లాడాడు మా కంపెనీలోనే. అయితే దాని గురించి చిన్న గొడవ కూడా జరిగింది. కంపెనీకి సంబంధించిన వాళ్ళ దగ్గర ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి ఎందుకు ఇట్లా లైక్ అబ్యూజ్డ్గా బిహేవ్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి మాట్లాడితే అండ్ ఆయన అక్కడితో గట్టిగా మాట్లాడడంతో ఆగిపోయాడు. అప్పుడు మీ ఉద్యోగుల్ని ఏ విధంగా వేధించేవాడు, ఎమ్మెల్యే వేధించుతున్నారు చెప్తున్నారు, ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా అతని మీద ఆరోపణలు మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? కరెక్ట్ ఎవిడెన్సెస్ అంటే మేము ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళింది అండి. ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళినప్పుడు డైరెక్ట్గానే ఆయన ఏంటి అంటే మందు తాగు అని చెప్పేసి అండ్ అలాగే ప్రెజర్ చేసి నాతో పాటు వచ్చిన అమ్మాయిని అబ్యూజ్డ్గా మాట్లాడడం ఇవన్నీ జరిగాయి. అవన్నీ ఏంటి అంటే ఆయన ఇంట్లోనే జరిగాయండి. ఆయన ఇంట్లో జరిగిన ఇంట్లో జరిగాయి కాబట్టి ఆయన మా ఇంటికి కూడా రాలేదని అంటున్నారు. ఇదంతా ఆయన ఇంట్లో జరిగి అంటే ఇంట్లో జరిగినప్పుడు అక్కడ మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు సీసీ కెమెరా రికార్డ్స్ అవన్నీ ఉంటాయండి. ఆ డేట్స్లో మేము ఏ డేట్స్కి వెళ్ళాం, ఎప్పుడు చెక్అవుట్ అయ్యాం, ఎప్పుడు చెక్ఇన్ అయ్యాం, టైంతో సహా అవన్నీ చూపిస్తాయి. అయితే ఆయన ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆ సీసీ కెమెరాలు రిలీజ్ అందులో ఉన్న ఫుటేజ్ రిలీజ్ చేస్తే అప్పుడు బయటపడతాయి విషయాలు. ఇది మొత్తం మీద అరిజిన్ డైరీ సంస్థ పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వేధింపులకు గురి చేస్తున్నారు. గతంలో అనేక ఫిర్యాదులు చేసినప్పుడు కూడా పోలీసులు తమని పట్టించుకోవడలేదు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి తమను వేధింపులకు గురి చేయడమే కాకుండా తమను అక్రమ కేసులు పెట్టి అరెస్టులు కూడా చేపిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై లీగల్ ఫైట్ చేస్తాము, అతన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా చివరి వరకు పోరాటం చేస్తామని మాత్రం బాధితురాలు శైలజ చెప్తున్న పరిస్థితి. అటు డైరీ నిర్వాహకురాలు ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఖండించారు. బర్రెలు ఇస్తామని చెప్పి డైరీ నిర్వాహకురాలు రైతులను మోసం చేశారని, అందుకే వారిపై కేసులు పెట్టారన్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంపై కన్నేసిన కొందరు తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజానిజాలేంటో రెండు రోజుల్లో బయటపడతాయంటూ ఆయన కౌంటర్ ఇచ్చారు. వాళ్ళు రైతులను మోసం చేసినందువల్లనే పోలీసు వాళ్ళు కేసులు పెట్టారు. పోలీసు వాళ్ళు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. కానీ నా మీద బురద జల్లడానికి వాళ్ళు నా మీద వాళ్ళు అలాంటి సోషల్ మీడియాలో అది పెట్టడం జరిగింది. ఏదైనా నిజం నిప్పు లాంటిది తప్పకుండా మరి ప్రజలంతా గమనిస్తున్నారు. నా మీద ఒక కుట్రపూరితంగా కొంతమంది మరి ఈ బెల్లంపల్లి మీద కన్నేసిన వాళ్ళు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక నన్ను ఈ విధంగా మరి ఇబ్బంది పెట్టడానికి ప్రజల మధ్యలో మరి చులకన చేయడానికి ఈ ప్రయత్నం జరుగుతున్నది. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో తప్పకుండా